రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు ఆ రాజకీయ అనుభవంలో డొల్లతనమా లేకపోతే గనక వయసు పెరుగుతుండటం వలన గబక్కన మాట తేడా వస్తుందో తెలియదు. ఎందుకంటే ఇంతకుముందు హోదా విషయంలో అదే జరిగింది, అనవసరంగా కిలుక్కుని చెడగొట్టుకున్నారు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కావడానికి అవసరమైనటువంటి అన్ని కసరత్తులు చేసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ అటు వెళ్ళడం ఇదంతా కూడా ఆయన ప్రతిభకి సాక్ష్యంగా నిలిచింది. అట్లాంటి సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్య ఇప్పుడు వైసీపీ చెప్తోంది 175కి 175 గెలవాలి, why not 175 అన్న నినాదం. దాన్ని వెటకారం చేస్తోంది చంద్రబాబే కదా. ఇప్పుడు తాజాగా సంక్రాంతి సంబరాల్లో GO No. 1ని తగలబెట్టారు, భోగి మంటల్లో బాగానే ఉంది. అదే సందర్భంలో ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది, వదిలిపెట్టమని చెప్పారు, అది బాగానే ఉంది. పెద్దిరెడ్డిని ఎలా గెలుస్తాడో నేను చూస్తానన్నారు, అది బాగానే ఉంది. కానీ 175కి 175 తెలుగుదేశమే గెలుస్తుంది అన్నటువంటి స్టేట్మెంట్. ఇంతకుముందు ఇదే హోదా అన్నది జగన్ గొడవ చేస్తున్నంతసేపు తిట్టినటువంటి చంద్రబాబు హోదా తనే తెస్తాను, తనే అసలు గట్టిగా పోరాడానని చెప్పాడు. ఆనాడు అదే జరిగింది. అట్లాగే ప్రతి అంశంలో కూడా సంక్షేమ పథకాలు, మొన్నటిదాకా చంద్రబాబు తిట్టిపోసినటువంటి సంక్షేమ పథకాలు ఇప్పుడు తాను వస్తే అంతకంటే ఎక్కువ ఇస్తానని చెప్తారు. ఇప్పటిదాకా 175 ఎవరికి సాధ్యం, అవన్నీ సైకిల్ మాత్రం మాట్లాడతారని చంద్రబాబు, తాను 175 తెలుగుదేశానికి వస్తాయి అంటున్నారు. జగన్ నినాదాలని తర్వాత తాను దత్తత తీసుకుంటా ఉంటున్నారు చంద్రబాబు. ఇది కరెక్టో కాదు ఆయన ఆలోచించుకుంటే బెటర్ ఏమో.